ఉన్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పొటాటో చికెన్ డ్రమ్ స్టిక్స్ చేస్తున్నానండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఈ పొటాటో చికెన్ డ్రమ్ స్టిక్స్కి వచ్చేసి నేను లెగ్ పీస్ తీసుకున్నానండి. 4 లెగ్స్ తీసుకున్నాను. ఈ లెగ్స్ ఫస్ట్ మనము బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. నేను కుక్కర్లో ఈ లెగ్ పీస్ వేసుకున్నానండి. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసేసి నీళ్ళు యాడ్ చేశానండి. ఇప్పుడు ఇది కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ చికెన్ని. 4 విజిల్స్ తర్వాత మరలా మూత ఓపెన్ చేసి చూపిస్తాను. నాలుగు బిజిల్స్ పెట్టేసి నేను ఈ చికెన్ మంచిగా ఉడికించుకున్నానండి కుక్కర్లో. ఇప్పుడు ఈ చికెన్ని ఈ బోన్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా ఫోర్క్ కానీ లేదా చేత్తో అయితే ఈజీగా వచ్చేస్తుంది. మామూలుగానే ఉడకబెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుందని నేను కుక్కర్లో ఉడకబెట్టేసానండి చికెన్. లెగ్ పీస్ నుంచి నేను ఇప్పుడు చికెన్ అంతా తీసి పక్కన పెట్టేసుకున్నానండి. లెగ్ పీస్ కండంతా చూడండి, ఇవి ఎముకలు మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఈ చికెన్ వచ్చేసి చిన్న చిన్నగా మనము మొత్తం తీసి పెట్టేసుకోవాలి. సన్నగా తుంచేసి పెట్టుకున్నాక ఇవి పొటాటోస్ అండి, 3 పొటాటోస్. వీటిని బాగా సన్నగా స్మాష్ చేసుకోవాలి. ఉడకబెట్టేశాను నేను 3 పొటాటోస్, మంచిగా ఉడకబెట్టి తొక్క తీసి పెట్టాను. ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టేసుకొని ఈ పొటాటోస్ బాగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, పొటాటోస్ అంతా మొత్తం బాగా స్మాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ ఈ చికెన్ మనం ముందు స్మాష్ చేసుకున్నాం కదా, ఈ చికెన్ బౌల్లోకి ఈ పొటాటో మిశ్రమం మొత్తము ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్ అని ఆనియన్ సగం యాడ్ చేశాను. అలాగే పచ్చిమిర్చి ఒకటి ఈ విధంగా చిన్న స్లైసెస్గా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకుందాం. 1 హాఫ్ స్పూన్ కారం ఇందులో యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకున్నాం. మనం ఫస్ట్ చికెన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని కొంచెం యాడ్ చేసుకుందాం. 1 పావు స్పూన్ వేసాను. తర్వాత ఇందులోనే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. 1 పావు స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి 1 హాఫ్ స్పూను, జీలకర్ర పొడి ఇది 1 పావు స్పూను, ఇవి చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవి కొన్ని యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోనే ఇది ఒరిగాను కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. తర్వాత ఇది గార్లిక్ పౌడర్ అండి, గార్లిక్ పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ డ్రమ్ స్టిక్స్ కూడా 1 పావు స్పూన్ వేసుకుందాం. 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇది ఆనియన్ పౌడర్ కూడా ఇది కూడా 1 పావు స్పూన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ పౌడరు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇవన్నీ బాగా ఈ మిశ్రమంలో బాగా పట్టడానికి ఒక 2-3 స్పూన్స్ అంతా 2-3 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మంచిగా చేయి పెట్టే మిక్స్ చేసుకుందాం అండి. అప్పుడే బాగా ఇవన్నీ పడతాయి, స్పూన్తో బాగా సరిగా కుదరదు. చేయి పెట్టేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఈ పొటాటోకి చికెన్లోకి మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చికెన్ మొత్తం బాగా మిక్స్ చేసానండి. ఈ మసాలా మొత్తం చికెన్లోకి పొటాటోలోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేశాను. ఇప్పుడు ఇవి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా లెగ్ పీస్, అందులో పెట్టేసుకొని ఇది బాగా దీనికి రోల్ చేసుకోవాలండి. లెగ్ పీస్ షేప్లోనే చేసుకోవాలి మరలా ఈ మిశ్రమం మొత్తం లెగ్ పీస్ లాగా దీనికి చుట్టేసుకోవాలి. ఇలా మొత్తం చుట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మిగతా లెగ్ పీస్ కూడా మొత్తం చేసి చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా లెగ్ పీస్కి చికెన్ మిశ్రమాన్ని మొత్తం ఈ లెగ్ బోన్స్కి ఈ విధంగా పెట్టేశానండి.
లెగ్ పీస్ టైప్లోనే ఆ షేప్లోనే పెట్టాలి మనము. ఇప్పుడు పెట్టిన ఈ వీటిని ఏం చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక లెగ్ పీస్ తీసుకోవాలి మనము. నేను 2 eggs తీసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నానండి. 2 eggs తీసుకొని ఈ విధంగా నేను ఆ ఎగ్స్ మొత్తాన్ని ఈ విధంగా బీట్ చేశాను. ఈ విధంగా మిక్స్ అయింది. మిక్స్ అయిన తర్వాత మనము ఈ లెగ్ పీస్ని ఇందులో ముందు డిప్ చేయాలి. తర్వాత ఇవి బ్రెడ్ గ్రామ్స్ అండి. ఈ బ్రెడ్ గ్రామ్స్లో పైన కోటింగ్ ఇవ్వాలి. ఈ విధంగా ఫస్ట్ ఎగ్లో ముంచేసి తర్వాత ఈ బ్రెడ్ గ్రామ్స్లో పైన కోటింగ్ ఇవ్వాలి. ఈ విధంగా మొత్తం లెగ్ పీస్ చేసుకోవాలండి. నేను మిగతాయి కూడా చేసి మొత్తం ఒకేసారి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా లెగ్ పీస్లన్నీ ఈ విధంగా మనం పైన ఎగ్ అండ్ బ్రెడ్ గ్రామ్స్లో కోటింగ్ ఇచ్చేసానండి. ఈ విధంగా మొత్తం కోటింగ్ ఇచ్చేసిన తర్వాత వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత లెగ్ పీస్కి నేను కలిపిన మిశ్రమం కొంచెం మిగిలిందండి. నేను ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసాను. వాటిని కూడా డీప్ ఫ్రై చేయాలి. ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. మిగిలిన వేస్ట్ అవ్వకుండా మనం ఇలా చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ చికెన్ పీసెస్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచిగా 5 నిమిషాలైనా ఫ్రై అవ్వడానికి పడుతుందండి. అంతసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టద్దు, పైన త్వరగా కలర్ మారుతుంది కానీ లోపల చికెన్ ఉడకదు. అందుకోసం మీడియం ఫ్లేమ్లో మంచిగా. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసిన తర్వాత మనం ఆల్రెడీ చికెన్ పొటాటో ఉడకబెట్టుకున్నాము కాబట్టి చికెన్ త్వరగానే ఉడుకుతుంది. కానీ మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి అండి. అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకొని, వెంటనే తిప్పొద్దు. బ్రెడ్ గ్రామ్స్ ఇవి మనం ఇది చేసాం కదా, వెంట ఊడిపోతాయి. కొంచెంసేపు ఉంచి ఒక సైడ్కి మళ్ళీ మరొక పక్కన తిప్పేసుకోండి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ రావాలండి. చుట్టూ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో, చూస్తేనే నోరు ఊరుతుంది. చాలా బాగున్నాయండి. అలాగే మిగతా లెగ్ పీసెస్ కూడా ఫ్రై చేసి లాస్ట్లో మొత్తం ఒకేసారి చూపిస్తానండి. చూడండి ఎంతో టేస్టీ అయిన పొటాటో చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయండి ఇవి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండి. ఇది మయోనైస్ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పొటాటో చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడీ అయిపోయినట్లే. చూస్తారు కదండి పొటాటో చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎంత బాగుంచాయో. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. నేను చేసిన పద్ధతిలో చేస్తే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తారండి.